హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఐఆర్సీటీసీ వెబ్సైట్ గురించి మీ అందరికీ తెలుసు కదా. ట్రైన్ టికెట్స్ బుకింగ్ కొరకు ఈ వెబ్సైట్ని ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు. అయితే వీళ్ళు అఫీషియల్గా ఒక యాప్ని అయితే లాంచ్ చేశారు. ఈ యాప్ నేమ్ వచ్చేసి iMUDRA. అయితే యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి ఒక వర్చువల్ డెబిట్ కార్డు అయితే ఇస్తున్నారు. సో ఈ వర్చువల్ డెబిట్ కార్డు ద్వారా మీరు ఆన్లైన్ రీఛార్జెస్, ఇంకా ఆన్లైన్ షాపింగ్ వంటివి చేయవచ్చు. ఏటీఎం మిషన్లో వాడే ఏటీఎం కార్డు కనుక మీకు కావాలనుకున్నట్టయితే మీరు ఒక 200 రూపీస్ అయితే వీళ్ళకు పే చేయాలి. అయితే ఈ యాప్లో మనం ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన మనకు లాగిన్ సైన్అప్ అని కనిపిస్తుంది. సో సైన్అప్ మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అని ఉందా, సో దీన్ని మీరు టిక్ చేయండి. తర్వాత కంటిన్యూ మీద నొక్కండి. సో అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మినీ కేవైసీ, ఫుల్ కేవైసీ అని అడుగుతుంది. సో మినీ కేవైసీ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు పాన్ కార్డు ఇస్తారా, డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే పాన్ కార్డు ఇస్తున్నాను. సో పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ గెట్ యువర్ ఫస్ట్ ఐఆర్సీటీసీ వర్చువల్ కార్డ్ అని ఉందా, సో మీ గనికి వర్చువల్ కార్డు కావాలనుకుంటే గెట్ వర్చువల్ కార్డు మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత స్క్రీన్ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకు కాస్ట్ అయితే ఏం తీసుకోవట్లేదు, ఫ్రీగానే ఇస్తున్నారు. ఇక్కడ గెట్ వర్చువల్ కార్డు మీద ట్యాప్ ఇవ్వండి. సో ఇప్పుడు స్క్రీన్ మీద మీ వర్చువల్ కార్డు అయితే కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఆన్లైన్ షాపింగ్, ఇంకా రీఛార్జెస్కి మాత్రమే యూజ్ చేసుకోగలరు. ఒకవేళ ఏటీఎం కార్డులో పెట్టడానికి మీకు కార్డు కావాలంటే మీరు 200 రూపీస్ అయితే పే చేయాలి. ఇక ఈ వాలెట్లో మీరు మనీ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ టాప్ అప్ అని ఉందా, సో దీని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత మీరు ఎంత అమౌంట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు క్రెడిట్ కార్డు ద్వారా ఇందులో మనీ అనేది యాడ్ చేస్తే మీకు ఛార్జెస్ అయితే పడుతున్నాయి. సో డెబిట్ కార్డు ద్వారా కానీ లేదా యూపీఐ ద్వారా కానీ మీరు ఇందులో మనీ యాడ్ చేసుకుంటే మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. ప్రజెంట్ అయితే నేను ఇందులో యాడ్ చేయట్లేదు. సో మీరు యాడ్ చేసుకోవాలంటే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆఫర్స్ అని ఉందిగా, సో దీంట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఏమైనా ఆఫర్స్ ఉంటే ఆఫర్స్ అన్నీ ఇక్కడ స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యాప్ అయితే మీకు ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.